వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది జాతకాలను నమ్ముతూ ఉంటారు వారి రాశి నక్షత్రాన్ని బట్టి వారికి ఎలా ఉండబోతుందో ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు వారి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయ్యేవారు చాలామందే ఉంటారు కార్యనామ సంవత్సరంలో ఇప్పుడు చెప్పబోయే మూడు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది ఆ రాశులలో మీ రాశి ఉందేమో చూసుకోండి ఇప్పుడు ఆ రాసులు ఏంటి వారికి ఏ విధంగా రాజయోగం పట్టబోతుందో తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు ఏదైనా పని మొదలు పెడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి జరుగుతుంది వీరు చేసే పనిలో అదృష్టం కలిసి రావడమే కాకుండా లాభాలు కూడా కలుగుతాయి వీరు తొందరపడకుండా కాస్త నిదానంగా ఆలోచించి పనులు పూర్తి చేసుకుంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి వీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించాలి అలాగే శివుడిని ఆరాధించాలి యువత రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అధిపతి గురుడు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మూడు వీరు ఎటువంటి కష్టాలనైనా చాలా సులువుగా దాటిస్తారు వీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైతే వారి యొక్క బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుటివారు అడ్డు చెప్పరు రాసి వారు తమ మనసు ఏం చెప్తే అదే చేస్తారు ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు వీరికి వీరి తెలివితేటలే ఆయుధాలని చెప్పాలి ఎందుకంటే ఏ సమస్యనైనా వారి తెలివితేటలతో ఇట్టే వాటిని పరిష్కరించుకోగలుగుతారు శివుడిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి తరువాత రాశి సింహరాశి రాసి వారికి రవి అధిపతి రాశివారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి ఇది చిత్తశుద్ధితో పనులు చేయటం వలన ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది ఆశించిన దానికన్నా ఫలితం ఎక్కువగానే ఉంటుంది అయితే కాస్త పట్టు విడుపు ఉండాలి మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు సాహసంతో తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి మీరు ఒకరికి సలహా ఇచ్చే విధంగా ఉంటారు అని ఒకరితో సలహాలు మాత్రం చెప్పించుకోరు ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నష్టది లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి